ఇది కేవలం టికెట్లు వచ్చినప్పుడు టికెట్లు ఎన్ని ఏ పార్టీ ఇచ్చింది అనేటటువంటి కొట్లాట మాత్రమే కాదు కేవలం ఏదో కవిత ఇట్లా అన్నది కానీ బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు ఇవ్వలేదు ఇట్లా నా పర్సనల్ ఫైట్ కాదు ఇది మహిళలను మహిళలకు వ్యతిరేకంగా వాడుకొని మొత్తం అంశాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం అన్ని రాజకీయ పక్షాలు కూడా నిరంతరం చేస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు చాలా అవహేళనగా చాలా ఇదిగా మాట్లాడడం జరిగింది రెండు వేల పదిలో రాజ్యసభలో పాస్ అయిన బిల్లు రెండు వేల ఇరవై మూడు అయినా పార్లమెంట్ లో ఎందుకు పాస్ కాలేదు లోక్సభలో ఎందుకు పాస్ కాలేదు దాని మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ పదిహేను ఏళ్ళు పదేళ్ల నుంచి మోడీ గారు ఫుల్ ఉన్నారు ఎన్నడు సోనియా గాంధీ గారు మాట్లాడలే ఎన్నడు ప్రియాంక గాంధీ గారు మాట్లాడలే కవిత వై జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెడితే అప్పుడు గుర్తొచ్చింది అందరికి మైలా బిల్ ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు మోడీని క్రిటిసైజ్ చేయంగా చూసి రండి ఎన్నడన్నా ఏ ఇష్యూలు అంటే ఇప్పుడు అర్థమవుతున్నది ఏంది బిజెపి కాంగ్రెస్ దొందే మహిళల విషయంలో మహిళల హక్కుల్లో అల్టిమేట్గా చట్టం చేస్తేనే ఈ దేశంలో మహిళలకు రక్షణ చట్టం చేస్తేనే మా రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది కానీ అది చేసే ఉద్దేశం ఈ రెండు పార్టీలకు కూడా లేదు అని విస్పష్టంగా వారు నిన్న మరొకసారి నిరూపించుకున్నారు ఇప్పుడు మన తెలంగాణలో ఎన్నిక అయిపోయిన తర్వాత మూడోసారి మళ్ళా కేసీఆర్ గారే గెలుస్తారు ఆ తర్వాత శీతాకాల సమావేశాల్లో డిసెంబర్లో మళ్ళీ భారీ ఎత్తున జంతర్ మంతర్ దగ్గర నేనే ధర్నా పెడతా